ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు శుక్రవారం పతనమయ్యాయి. కంపెనీ షేర్లు 4.3% క్షీణించి 1402.10 రూపాయలకు చేరుకున్నాయి. ఇన్ఫోసిస్ 2024 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను తగ్గించింది. ఆ తర్వాత కంపెనీ షేర్లలో భారీ పతనం జరిగింది. అమెరికాలో కంపెనీ లిస్టెడ్ షేర్లు కూడా రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ తగ్గింపుతో దెబ్బతిన్నాయి. అవి 6.5% క్షీణించాయి. ఇన్ఫోసిస్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి 1672.45 రూపాయలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను ఇన్ఫోసిస్ 100 బేసిస్ పాయింట్లు తగ్గించి 1 నుండి 2.5% చేసింది. అయితే కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 20 నుండి 22% ఈబీఐటీ మార్జిన్ గైడెన్స్ ని కొనసాగించింది. సెప్టెంబర్ 2023 త్రైమాసికంలో $7.7 బిలియన్ విలువైన అత్యధిక డీల్స్ పొందిన తర్వాత కూడా ఇన్ఫోసిస్ తన గైడెన్స్ బ్యాండ్ ని తగ్గించుకుంది. ఇన్ఫోసిస్ డీల్స్ లో 48% కొత్త ఒప్పందాలే. ఇన్ఫోసిస్ షేర్ల పతనం కారణంగా శుక్రవారం మ్యూచువల్ ఫండ్స్ దాదాపు 4,300 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. దాదాపు 460 మ్యూచువల్ �ఫండ్స్ కలిసి ఇన్ఫోసిస్ 688.12 మిలియన్ షేర్లు లేదా కంపెనీలో 18.63% వాటాని కలిగి ఉన్నాయి. అక్టోబర్ 12 ఈ షేర్ల విలువ 1 లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువ. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, యూటీఐ మ్యూచువల్ ఫండ్స్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్లైఫ్ ట్రస్టీ, ఐసీఐసీఐ ప్రొవిడెంటల్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి.